రేవడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటుందని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలను ఆ తర్వాత కవిత మరిచారని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పిన ధర్మపురి అరవింద్ కూడా మోసం చేశారన్నారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే ఆర్మూరుని అభివృద్ధి పదంలో ముందుంచుతానని రేవంత్ హామీ ఇచ్చారు. చక్కెర కర్మాగారం తెరిపించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. నేను చెప్పిన మే 9 లోపల రైతు బంధు వేసే బాధ్యత నాది. రైతు బంధు వేస్తా అమరవీరుల స్తూపం దగ్గర 9 లోపల వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా. వేస్తే నువ్వు రాస్తావా అని సవాలు విసిరిన ఇవాళ ఆ సవాలు విసిరి 9 కాదు 6 లోపలనే ఈ రాష్ట్రంలో ఉండే 69 రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయి వరకు 6 నాడే అందరి ఖాతాలు వేసిన ఇవాళ చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా, నీకు సిగ్గుమానం ఉంటే రా అమరవీరుల స్థూపం దగ్గరికి, లేకపోతే ఆర్మూరు అంబేద్కర్ చౌరస్తలకు రా. సవాలు విసురుడు కాదు, సవాళ్లు స్వీకరించే దమ్ముండాలి కేసీఆర్. ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే 69 మందికి రైతు భరోసా పథకంలో అందరికి నిధులు వేసిన ఏ రైతు ఖాతాలైనా మీరు పోయి చూడండి, మీకు నిధులు వచ్చినాయా లేదా ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ చంద్రశేఖరరావును అడుగుతున్నా, రా అమరవీరుల స్థూపం దగ్గరికి, ముక్కు నేలకు రాయని కానీ నేను అడుగుతున్నా. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా, సిగ్గులేనోడు చంద్రశేఖరరావు ముక్కు నేలకు రాస్తాడు, ఎందుకంటే ముక్కింత పొడుగుంది రాస్తే పోయేదే ఉంది అనుకుంటాడు. తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన 15 లోపల 2 రైతు రుణమాఫీ చేస్తా అని హరీష్ రావు అన్నాడు. నువ్వు చెయ్యలేవు, నువ్వు చేస్తే నేను రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను సిద్దిపేటలో అని నేను అన్నా హరీష్ రావుతో. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో, 15 నాడు ఈ దేశానికి స్వతంత్రమే కాదు, రైతులకు రుణమాఫీ నుంచి స్వతంత్రమే కాదు, సిద్దిపేట పట్టిన శనీశ్వరరావును కూడా వదిలిస్తా అని. అందుకే ఇవాళ ఆర్మూరు ప్రజలకు, ఆర్మూరు రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, ఆర్మూరు శుద్ధుల గుట్టే సాక్షిగా 15 లోపల 2 రూపాయల రుణమాఫీ చేసి తీరుతా కాస్కో శనీశ్వరరావు, శాశ్వతంగా నీ పీడ సిద్దిపేటకు విరగడి అవుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పను. 2014 బీఆర్ఎస్ని గెలిపించను, 2019 బీజేపీని గెలిపించను, వాణ్ణి చూసిండ్రు వీణ్ణి చూసిండ్రు, ఇద్దరు కలిసి మిమ్మల్ని నిండా ముంచిండ్రు. ఒక్క అవకాశం జీవనన్నకి ఇవ్వండి, జీవనన్న ఆయనే స్వయంగా రైతు సమస్యలు తెలిసినోడు, పెద్ద మనిషి. ఆ బీజేపీ ఆయన అహంకారం ఆడారుగుళ్ళు ఉంటే ఎట్లుంటుందో బీజేపీకి అట్లుంటాడు. ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పండి, ఎంత అహంకారం ఉంటుందో బీజేపీ అభ్యర్థికి మీరు చూడండి. గ్రామాలలో పెద్దోళ్ళని అడగండి, ఆయన బలుపు ఆయన వాపు అవమానించే విధంగా 6 అహంకారం ఉంటే అరవింద్ అవుతాడు తప్ప జీవనన్న లాక రైతు కాడు. అందుకే జీవనన్న మనోడు మన మధ్యలో ఉండేటోడు, మన రైతు, మన కష్టం తెలిసినోడు, మన కాలం తెలిసినోడు. రైతు కష్టం వస్తుంది ఎట్లుంటుందో ఆయననే స్వయంగా రైతుగా చూసినోడు. అందుకే ఇవాళ ఈ నిజామాబాద్ ప్రజల్ని మీరు తీర్పు ఇవ్వండి అని అడుగుతున్నా. 10 మన ప్రభుత్వం ఉంటుంది, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత, మీ చక్కెర కర్మాగారం తెరిచే బాధ్యత, మీ పసుపుకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత, మీ ఎర్రజొన్నలు పండించిన వాటికి ధర చెల్లించి తీసుకునే బాధ్యత, మీరు పండించే వడ్లకు 500 ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి వాడు దేవుడు అంటాడు, అక్షింతలు ఇస్తాడు. నేను అడుగుతున్న ఈడ 90% మా హిందూ సోదరులు ఉన్నారు, మా హిందూ బంధువులు ఉన్నారు. ఎక్కడైనా
కళ్యాణం కాకుండా అక్షింతలు వస్తాయా? మనం పెళ్లికి ఎప్పుడైనా వెళ్తే కళ్యాణం అయినాకనే కదా మన చేతులు అక్షింతలు పెడతారు వేయమని. భద్రాచలంలో అయినా అయోధ్యలో అయినా రాముల వారి కళ్యాణం అయినాకనే కదా మనకు అక్షింతలు ఇస్తే మనం అక్షింతలు వేసి దండం పెట్టుకునేది. మరి రాముల వారి ప్రతిష్ట కంటే 15 రోజుల ముందే బీజేపీ వాళ్ళు ఇంటింటికి అక్షింతలు తెచ్చి పంచిండ్రు. ఇది హిందూ సాంప్రదాయమా అని నేను అడుగుతున్నా. ఇది దేవుడిని మోసం చేయడం కాదా? దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం, ప్రజల్ని మభ్య పెట్టడం కాదా? ఇవాళ బీజేపీ వాళ్ళు తెగబడి హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా రాముడి ప్రతిష్ట జరగకంటే ముందే 15 రోజుల ముందే అక్షింతలు ఎక్కడి నుంచి వచ్చినాయని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. వేద పండితులకు నేను దండం పెట్టి చెప్తున్నా, సాంప్రదాయం ఏందో మీరు ప్రజలకు చెప్పండి. మేమందరం హిందువులం కాదా? మేము దేవుళ్ళకు మొక్కలేదా? శ్రీరాముడికి పూజ చేయలేదా? మేము హనుమంతుడిని కొలవలేదా? ఇవే కాదు, మా గ్రామాలలో మేమందరం వ్యవసాయం చేసుకునేటోళ్ళం. ఎల్లమ్మకు, పోశమ్మకు, మైసమ్మకు కోడిని కోసినాం, కళ్ళు కోసినాం. మన రైతులం ఏం చేస్తామే పంట చేతికి వచ్చేటప్పుడు? మన ఇంటి దైవమైన పోశమ్మకో, ఎల్లమ్మకో, మైసమ్మకో దండం పెట్టుకొని అమ్మ తల్లి తల్లగా చల్లగా చూడు, నీకు కోడి కోసినాం, కళ్ళు కోసినామని చేస్తున్నామా లేదా? చేయలేదా? మనము బీజేపీ వచ్చి మనకు నేర్పాలనా? బీజేపీ వచ్చి మనకు భక్తి గురించి, పూజల గురించి చెప్పాలనా? దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, వాడే నిజమైన హిందువు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, వాడే అసలైన హిందువు. తప్ప బజార్లో పోటీ దేవుడి బొమ్మ పెట్టి ఓట్లు అడుక్కునేటోడు బిచ్చపాడైతాడు తప్ప భక్తుడు ఎట్లయితాడు? బస్ స్టాండ్లో ముందు అప్పుడప్పుడు మనం చూస్తాం పెద్ద స్తంభాలం పెట్టుకొని అయ్యప్ప బొమ్మ పెట్టుకొని, అయ్యా నాకు కాళ్ళు లేవు, నాకు చేతులు లేవు, నాకు కళ్ళు లేవు, దేవుణ్ణి చూసి పిచ్చమెయ్యి నేను బతుకుతా అని. అట్లనే ఇవాళ బీజేపీ వాళ్ళు బొచ్చల ఓట్లు అడుగుతున్నారు. ఇంతకు మించిన దుర్మార్గం, ఇంతకు మించిన హిందూ ధర్మాన్ని వంచడం ఎక్కడైనా ఉంటుందా? అందుకే మిత్రులారా, ఇవాళ మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన రైతులను ఆదుకోవాలి, మన పసుపు బోర్డు తెచ్చుకోవాలి, మన చక్కెర పరిశ్రమ తెరుచుకోవాలి అంటే పెద్దలు జీవనాన్ని గెలవాలి.